ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. లేచి నిలబడదాం, ఒక వాక్యాన్ని చదువుకొని సిలువ ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఈ దినం ఏర్పాటు చేసిన వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. పేజ్ నెంబర్ 202, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వలనే శోధింపబడినను. ఆయన పాపము లేని వాడై ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం యుద్ధకు చేరుదుము. ప్రభు, ఈ వాక్యం మన వెనుకళ్ళు దీవించునుగాక. మోకరిస్తే చిన్న ప్రార్థన చేద్దాం. సిద్ధపాటు అనే ప్రార్థన. ఈ సిలువ ధ్యానములో, ఈ శ్రమ దినాల్లో, ఉదయకాలపు ప్రభు సిలువ ధ్యానములు, ఈ దినము కూడా ప్రభు మనల్ని ప్రేమించే అనే సన్నిధిలో గడుపుటకు, సిలువను మోయుటకు పరిశుద్ధాత్మదేవుడు మనకిచ్చిన గొప్ప కృపకై 2 చేతులు పైకెత్తి ఒక్కసారి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ దినం చేయబోతున్న ప్రార్థనలు, విజ్ఞాపనలన్నీ పరిశుద్ధాత్మదేవుడు సఫలము చేయులాగా, నీ ప్రార్థనలన్నీ ప్రభు అంగీకరించులాగా, నీ ఉపవాసాన్ని ప్రభు ముద్రించులాగా, ఈ 40 దినాలు గొప్ప కార్యాలు, ఊహకందని కార్యముల చేత నిన్ను నీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మదేవుడు దర్శించులాగా, ఈ ఉదయకాలపు వితబడిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనందరిని కూడా ఉద్దేశించి మాట్లాడులాగా ప్రార్థన చేద్దాం. సిద్ధపాటు అనే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మదేవుడు ఆత్మచేత మనల్ని నడిపించులాగా, ఆత్మచేత ప్రభు మనల్ని నడిపించులాగా, ఆత్మకార్యములు ప్రభు జరిగించులాగా, బలమైన కార్యముల చేత ఈ 40 దినాలు సిలువ ధ్యానంలో బలసూచకమైన క్రియల చేత, ఆశ్చర్య కార్యముల చేత పరిశుద్ధాత్మదేవుడు దర్శించులాగా ప్రార్థన చేద్దాం. ఈ దినం చేయబోతున్న ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఉపవాసాన్ని ప్రభు ముద్రించులాగా, నూతనమైన బలాన్ని, శక్తిని ప్రభు దయచేయులాగా, పరిశుద్ధాత్మ సన్నిధి మనతో కూడా ఉంచి మనల్ని నడిపించులాగా, ఈ దినం కూడా ఉపవాస ప్రార్థనని పరిశుద్ధాత్మదేవుడు ముద్రించులాగా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన వ్యక్తిగత ప్రార్థనలన్నీ కూడా పరిశుద్ధాత్మదేవుడు ఆలకించి అంగీకరించి ప్రతిఫలం అనుగ్రహించులాగా 2 చేతులు పైకెత్తి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు నాయన. జీవాధిపతి అయిన మా తండ్రి, నీ కృపకై వందనాలు ప్రభా. తిరిగి ప్రభా ఈ 40 దినాలు శ్రమ దినాల్లో, ఉపవాస ప్రార్థనలోనైనా, ఉదయకాలపు సిలువ ధ్యానము మమ్మల్ని ప్రేమించి మరొక దినము నీ సన్నిధిలో గడిపే ధన్యత మీరు ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. గడిచిన నాయన ఉపవాస దినాలన్నిటి మీరు ముద్రించి నాయన ఉపవాసము నీ ప్రార్థనలు చేయటకు, విజ్ఞాపనలు చేయటకు, నైనా సిలువను మోయటకు మీరు ఇచ్చిన గొప్ప ఆ శక్తిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినం కూడా ఉపవాసాన్ని మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. చేస్తున్న ప్రార్థనల అన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రార్థనలన్నీ సఫలము చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. ఈ దినం ప్రభా ఉదయకాలపు అయ్యా మేము సిలువ ధ్యానంలో ఉంటుండగా వాక్యం మిత్తబడి ఉంటుండగా ప్రభా వాక్యాన్ని మీరు ముద్రించి సంఘానికి నైనా సరిపడే సమయోచితమైన మాటల ద్వారా మీరు మాట్లాడి గొప్ప ఆదరణ కలగజేసి ఉపవాసంలోనైనా నీ సన్నిధి మాత్రం ఉంచి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు దివ్యమైన నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. వాక్య ధ్యానములకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మనము చదువుకున్న భాగాన్ని మరొకసారి మీ జ్ఞాపం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 15-16 వచనాల్లో రాయబడిన మాటల్ని మనం జ్ఞాపం చేసుకుంటే, గడిచిన దినాలు కూడా దీని మీద మనం
ధ్యానం చేస్తూ వస్తున్నాం. 15-16 వచనాల్లో ఏం రాస్తున్నాడంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, గాని సమస్త విషయములో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడే ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం యుద్ధకు చేరుదము. గమనించండి, ఈ భాగాన్ని గడిచిన దినాల్లో మనం ధ్యానం చేశాం. మనము ఈ 40 దినాలు ప్రభు సన్నిధికి ఎట్లా రావాలంటే ధైర్యముతో కృపాసనం యుద్ధకు రావాలి. ధైర్యముతో ఎందుకు రావాలి అనే విషయాన్ని మరొకసారి చెప్పి వాక్యంలోకి వెళ్ళిపోతా. మనము ధైర్యంతో ఎందుకు రావాలంటే ఆయన మనల్ని ధైర్యపరచువాడు. అంతేకాదు 15-16 వచనాలు చదివిన ప్రకారంగా మనము బలహీనులం, మన దేవుడు బలవంతుడు. ఆయనలో బలహీనత లేదు, ఆయనలో పాపము లేదు, కాబట్టి మనము బలహీనులము పాపులమై ఉన్నాం. కాబట్టి మనల్ని మనకు సహాయము చేసేవాడు ఎటువంటి వాడు అంటే బలహీనతలు లేనివాడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు. కనుక మన అక్కర్లు ఎరిగిన దేవుడు కాబట్టి మనం ఆయన సన్నిధికి ఎట్లా రావాలంటే ధైర్యముతో కృపాసనం యొద్దకు మనము చేరుకోవాలి. ప్రియా సంగమ, ఈ ఉదయకాల మన ధ్యానంలో మనము ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుకుంటే ప్రభు మనకు ఏం చేస్తాడంటే సహాయము చేస్తాడనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ 40 దినాలు పరిశుద్ధాత్మదేవుడు మీకు సహాయం చేయునుగాక. స్తోత్రం చెప్దాం. వాక్య ధ్యానంలో 16 వచనాన్ని మనం ధ్యానం చేస్తే 16 వచనం, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు. సమయోచితమైన సహాయము కొరకు ఎట్లా అంట, సమయోచితమైన సహాయము కొరకు అంట మనం ఏం చేయాలంటే ఏంటంటే ఏం చేయాలి, కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుకోవాలి. అప్పుడే దేవుడు మనకేం చేస్తాడంటే సమయోచితమైన సహాయమైన చేస్తాడు. సహాయము కొరకు వచ్చేటోళ్ళు ఎక్కువ మంది, దేవుని సహాయం కోరేటోళ్ళే ఎక్కువ మంది. బైబిల్లో కొంతమందిని మీకు జ్ఞాపకం చేస్తా. 2 సమూయేలు గ్రంథంలోకి వెళ్ళిపోదాం. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలోకి వద్దాం. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనములో దావీదు అనేక భక్తుడు మనకు కనపడుతున్నాడు. దావీదు అనేక భక్తుడు ఏం చేస్తున్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. 2 సమూయేలు గ్రంథం తెరవండి. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలోకి వద్దాం. 22వ అధ్యాయంలో 30వ వచనంలో కనుక మనం చదివితే ఈ 22వ అధ్యాయంలో 51 మనకు వచనాలు కనపడతాయి. అంటే ఈ 22వ అధ్యాయము ఒక పాట, 22వ అధ్యాయం ఒక కీర్తన. అందులో 51 చరణాలు మనకు కనపడుతుంటాయి. అంటే చాలా పెద్ద కీర్తన ఇది. ఈ కీర్తన రచించిన కారణాలు ఏంటో మీకు చెప్తా. దానికి ముందు 22వ అధ్యాయం 30వ వచనం చదవండి. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. జాగ్రత్తగా వినండి, దావీదు అనక భక్తుడు సమయోచితమైన సహాయం కొరకు దేవుని ఆశ్రయించాడు. ఏమండి, ఉదయకాలపు మనము సమయోచితమైన సహాయం కొరకు దేవుని ఆశ్రయించాలి. ఆశ్రయించాలి అంటే ఆయన మీద ఆధారపడాలి. ఆధారపడి నీవే మాకు దిక్కు అన్నట్టు మనము చెప్పాలి. అందుకే 2వ దినవృత్తాంతల గ్రంథము 15వ అధ్యాయంలో గడిచిన దినాలు మనం ధ్యానం చేశాం. 9వ వచనంలో ఆసా అనే ఒక రాజు కూడా దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టాడు. ఆయన మీద ఆధారపడి ఏమంటాడంటే, ఈ గొప్ప సైన్యము చేతుల మేము ఓడిపోకుండా మాకు సహాయం చేయప్రభా, నీవే మాకు దిక్కు అని ఆశ అనే ఒక రాజు కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ దినం వాక్య ధ్యానంలో మీరు వినండి జాగ్రత్తగా, సమయోచితమైన సహాయం కొరకంట మనం ఆయన సన్నిధికి, అంటే ఆయన ఒక సన్నిధికి ఎట్లా రావాలంటే కృపాసనం యొద్దకు ధైర్యముతో రావాలి. అప్పుడే దేవుడు నీకు చేయాల్సిన సమయోచితమైన సహాయం పరిశుద్ధాత్మ దేవుడు నీకు చేస్తాడు. వాక్య ధ్యానంలో 22వ సమూయేలు గ్రంథము 20వ వచనంలో దావీదు అనే భక్తుడు ఆపత్కాలంలో శ్రమ దినాల్లో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏ ప్రార్థన చేశాడంటే 30వ వచనంలో నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. సైన్యములను ఒకటా రెండా సైన్యములంటే ఎక్కువ, బహు సైన్యములు ఎక్కువ. వాటన్నింటినీ జయించాలంటే నీ సహాయం నాకు
కావాలి, నీ సహాయం నాకు అవసరం అని చెప్తూ కింద రాస్తాడు, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. గమనించాలి, దావీదు ఈ కీర్తన రచించిన కారణాలు ఏంటంటే ఆపదలు ఉన్నాడు, సమస్యలు ఉన్నాడు. అర్థమవుతుందా? ఆపదలు ఉండి సమస్యలు ఉండి దేవుని దగ్గర మొరపెడుతూ ఈ కీర్తన రచించాడు. ఏ ఆపదలో ఉన్నాడు అంటే 22వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, యెహోవా అంట తన్ను సౌలు చేతిలో నుండి, అంటే సౌలు అనేక రాజు, ఆ రాజు చేతిలో నుండి, అంతేకాకుండా అక్కడ ఏం రాస్తాడంటే తన శత్రులందరి చేతుల నుండి. అంటే దావీదుకి ఇప్పుడు ఎంతమంది విరోధులు ఉన్నారంటే, ఒకవైపు సౌలు ఉన్నాడు, వింటున్నారా వాక్యం, ఒకవైపు సౌలు ఉన్నాడు, మరొకవైపు శత్రులందరూ కూడా ఏకమయ్యారు. ఏకమై దావీదుని చంపడానికి వచ్చినప్పుడు దావీదు తప్పించుకొని గృహలోకి వెళ్ళి అక్కడ యెహోవా మీద ఆధారపడి ఆశ్రయపడి సమయోచితమైన ప్రార్థన చేస్తున్నాడు. సమయోచితమైన సహాయం కొరకు దావీదు అనేక భక్తుడు దేవునికి మొరపెడుతున్నాడు. గమనించాలి, సమయోచితమైన సహాయం కొరకు మనం ఏం చేయాలి తెలుసా? ఈ ఉదయకాల సమయంలో ధైర్యంతో కృపాసన యుద్ధకు రావాలి. ఎందుకు ధైర్యంతోనే మాట పలుకుతున్నాడంటే, మనలో ధైర్యం ఉండదు, దేవుని ఎదుర్కోవడానికి ధైర్యం ఉండదు, రకరకాల కారణాలు ఉంటాయి. ఎందుకు తెలుసా? దేవుడు మనకు చేసిన మేలు మనం మర్చిపోతాం, కొంతకాలం దేవునికి దూరమై లోకంలో పడిపోతాం, మరలా ఆపద వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావడానికి ముఖం చల్లదు. అందుకే ధైర్యంతో మనము రాలేకపోతున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతాం, కాబట్టి ధైర్యం ఉండదు. మరలా ప్రభు కృపాసన మీదకు రావాలంటే వాక్యం చెప్తుంది కదా, ధైర్యంతో రండి. ఎందుకంటే పైన వచనంలో రాశాడు, మనం ఎవరమంట? బలహీనులం. మనలో బలహీనత ఉందని దేవునికి తెలుసు. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా? మీ బలహీనత నేను చూడను, మీరు ధైర్యంతో కృపాసన మీదకు రండి, నేను మీకు సహాయం చేస్తా. ఆమేన్, ఆమేన్. వాక్య ధ్యానంలో దావీదు సమయోచితమైన సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మాటల మీద దృష్టి పెట్టండి, చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తా. ఉదయకాలపు మీరు ఈ వాక్యం వింటే దీవించబడతారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దావీదు అనేక భక్తుడు 22వ అధ్యాయం 30వ వచనంలో 2 సమూయేలు గ్రంథంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన అంటే సమయోచితమైన సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే, నీ సహాయము చేత, నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. నీ సహాయం లేకపోతే నేను జయించలేను. కాబట్టి నీవు ఈ ఉదయకాల సమయంలో సమస్యలు జయించాలంటే, సమస్యలు జయించాలంటే ప్రభు సన్నిధికి నువ్వు సమయోచితమైన ప్రార్థన చేస్తూ ఆయన కృపాసన మీదకు రావాలి. అప్పుడే నువ్వు సైన్యములను సమస్యలు జయించగలుగుతావు. అంతేకాదు, నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారములను దాటుదును అని ప్రార్థన చేశాడు. ఇట్లా ప్రార్థన చేశాడో లేదో దేవుడు ఒక అద్భుతం చేశాడు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. మనం ప్రార్థించడం ఆలస్యం కానీ దేవుడు అద్భుతాలే చేస్తాడు. మనం చేయాల్సిన ప్రార్థన ఎట్లా చేయాలంటే, సమయోచితమైన ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? సమయోచితమైన ప్రార్థన దేవునికి ఇష్టం. దేవుడు ఏ ప్రార్థన అంగీకరిస్తాడంటే, సమయోచితమైన ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. ఈ దినమంతా తినడానికి మనకు కూడు లేకపోతే, తిండికి తిండి లేకుండా మీసాలకి సంపంగి నూనె కావాలంటే దేవుడు ఆ ప్రార్థన వినడు. అర్థమవుతుందా? ఈ దినం నీకు ఏం కావాలి, ఈ దినం నీకు ఏం కావాలంటే నీకు ఆహారం కావాలి, ఆహారం కొరకు ప్రార్థన చేయి, అది సమయోచితమైన ప్రార్థన. అర్థమవుతుందా? తినడానికి మనకు లేకుండా దేవుని దగ్గర ఎక్కువ కోరికలు కోరుతూ అలా ఉంటే అది సమయోచితమైన ప్రార్థన కానే కాదు. ఈ దినం నీకు ఏది అవసరం దాని కొరకు ప్రార్థన చేయి, అది సమయోచితమైన ప్రార్థన. దేవుడు నీకు వాటిని అనుగ్రహిస్తాడు. వాటి కాకుండా ఆశలకు అర్థం లేకుండా దేవుని దగ్గర కోరే ప్రతి కోరిక అది సమయోచితమైనది కానే కాదు. దావీదు అనేక భక్తుడు శ్రమల్లో ఆపత్ కాలంలో ఉండి సమయోచితమైన ప్రార్థన చేశాడు. ఒకవైపు సౌలు, ఒకవైపు శత్రులందరూ కూడా ఏకమై దావీదుని చంపడానికి వచ్చినప్పుడు దావీదు తప్పించుకొని వెళ్ళిపోయి గృహంలో దాక్కుని సమయోచితమైన ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన అంటే 30వ వచనంలో చదువుతున్నాం. ఏమన్నాడు అక్కడ? నీ సహాయము చేత, నీ సహాయము చేత, అంటే దేవుని సహాయం నీకు అవసరం. స్తోత్రం చెప్పండి. నీకు సహాయం, దేవుని సహాయం నీకు అవసరం. కాబట్టి నువ్వు సమయోచితంగా ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద నువ్వు ఆధారపడి ఆయన నమ్ముకొని నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు జవాబు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. దావీదు అట్లా ప్రార్థన చేశాడో లేదో, ఏ ప్రార్థన? సమయోచితమైన ప్రార్థన.
వింటురా ఏ ప్రార్థన సంయోచితమైన అంటే దేవుని మీద ఆధారపడే ప్రార్థన మనం చేయాలి. 20వ కీర్తన 7వ చరణములో ఏం రాస్తాడంటే కొందరంట కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడతారు, నేనైతే నా దేవుడని యెహోవాను బట్టి నామమును బట్టి అతిశయ అంటే దేవుని మీద మనం ఆధారపడి ఈ ప్రార్థన చేయాలి. దేవుడే మనకు దిక్కు, దేవుడే మనకు సహాయం చేస్తాడు, వేరొకరు లేరని మనం నమ్మి దేవుని మీద ఆధారపడి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అప్పుడు ధైర్యంతో కృపాసన మీదకు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే సమయోచితమైన ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన? సమయోచితమైన ప్రార్థన. కృపాసనం యొక్క ధైర్యముతో ఒక బలిపీఠం కట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు చేసిన కార్యం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తా. దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే నీ సహాయం చేత, చెప్పండి, నీ సహాయం చేత. ఏంటంట? నీ సహాయం చేత నేను ఏమ్మా సైన్యములను జయింతును. అర్థమవుతుందా? సైన్యములను జయించును, ఒకటి రెండు కాదు, శత్రులు అనేకులు సైన్యముతో వచ్చారు, వారందరిని జయించడానికి నీ సహాయం నాకు అవసరం అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండో విషయంలో కింద రాస్తాడో, నీ సహాయం నా దేవుని సహాయం చేత ప్రాకారములను దాటానని దావీదు రాస్తున్నాడు. ఇట్లా ప్రార్థన చేశాడో లేదో దేవుడు చేసిన కార్యం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు ఏ కార్యం చేశాడంటే దావీదు ఇట్లా ప్రార్థన చేస్తూ ఉంటే చూడండి, మొదటి దినవృత్తాంతల గ్రంథంలోకి వద్దాం. దావీదు ఇట్లా ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన? సహాయం కొరకు. ఏ ప్రార్థన? సమయోచితమైన ప్రార్థన. దేవుడు ఇట్లా దావీదు చేయగానే దేవుడు చేసిన కార్యం ఏంటంటే మొదటి దినవృత్తాంతల గ్రంథం 12వ అధ్యాయంలోకి వద్దాం. 12వ అధ్యాయము మొదటి దినవృత్తాంతల గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా. చూసారా, దావీదు ప్రార్థన చేసిన విధానం మీకు జ్ఞాపకం చేస్తా. సమయోచితమైన ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన చెప్పాలి అందరు? సమయోచితమైన ప్రార్థన సహాయం కొరకు చేశాడు. మనము కృపాసనం ఎందుకు ధైర్యంతో వచ్చి ఏం చేయాలి? ఆయన సహాయం కోరుకుంటే దేవుడు ఏం చేస్తాడనే ఉదయకాల సమయంలో మన ధ్యానంలో దావీదు ఇట్లా ప్రార్థన చేశాడో లేదో 12వ అధ్యాయం మొదటి దినవృత్తాంతల గ్రంథంలో దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా సౌలు బంధువులకు, వింటురా, సౌలు బంధువులకు దావీదు చేసే ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఎట్లా ఇచ్చాడు చూడండి. సౌలు బంధువులకు బెన్యామీనులలో పరాక్రమశాలు కొందరిని దావీదు యొద్దకు సహాయం చేయుటకాయ, సహాయం చేయుటకాయ, అండర్లైన్ చేసుకోండి, సహాయం చేయుటకాయ. దావీదు చేసిన ప్రార్థన ఏంటి? దావీదు చేసిన ప్రార్థన ఏంటి? వింటురా, దావీదు ఏ ప్రార్థన చేశాడు? నీ సహాయం చేత, నీ సహాయం చేత సైన్యములను నేను జయింతును. దేవుని సహాయం కోరుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని సహాయం కోరుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఎవరి సహాయం? దేవుని సహాయం ఎప్పుడైతే కోరుకుని నీళ్ళ ప్రార్థన చేస్తావో దేవుడు వెంటనే నీకు ప్రతిఫలం ఇస్తాడు, వెంటనే ప్రార్థన అంగీకరిస్తాడు. దావీదు ఏమని ప్రార్థన చేశాడంటే నీ సహాయం నాకు అవసరం ప్రభా, ఎందుకంటే నేను బలహీనుడని. నీ సహాయం నాకు అవసరం ప్రభా, ఎందుకంటే నువ్వు కృప చూపించేవాడు. నీ సహాయం నాకు అవసరం ప్రభా, ఎందుకంటే నువ్వు శక్తి కలిగిన వాడు అని దావీదు ఇట్లా ప్రార్థన చేశాడో లేదో ఆమెన్ అనగానే దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? సౌలు బంధువులలో అంటే సౌలు బెన్యామీన్ గోత్రానికి చెందిన వాళ్ళు, ఆ గోత్రంలో నుండి కొంతమంది దేవుడు ఏం చేశారు తెలుసా? ఎవరిని కొంతమందిని అంటే పరాక్రమశాలులు అంట. స్తోత్రం చెప్పండి. పరాక్రమశాలులు అంటే ఎవరు తెలుసా? యుద్ధములో ముందు వరుసలో ఫస్ట్ లైన్లో ఉండేటోళ్ళు పరాక్రమశాలులు. వాళ్ళే దేవుడు అంట, వాళ్ళే లేపి దావీదుకు సహాయం చేయాలని దేవుడు ప్రేరేపించాడంట. ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి దావీదు దగ్గర చేరుకుని దావీదుకి ఏం చెప్తారంటే నేను మీకు అండగా ఉన్నామని చెప్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఇక ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతే ఇంకెవరు మిగులుతారు యుద్ధంలో? గుంటూరు గుడ్డోళ్ళు బలహీనులే మిగిలిపోతారు. అంటే ఆ సైన్యంలో ఉండేటోళ్ళు మిగతా వాళ్ళంతా టుస్సే. ఎసువంటి వాళ్ళు? టుస్సే. దేవుడు ఏం కార్యం చేశాడు? దేవుడు ఏ కార్యం చేస్తాడో మీరు అనుకుంటున్నారు? దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే శ్రమల్లో ఉండి
నీ సహాయం నాకు అవసరం ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశారు తెలుసా? ఎవరైతే దావీదుని వ్యతిరేకించారో, ఎవరైతే దావీదుని చంపాలనుకున్నారో, ఎవరైతే దావీదుకి శత్రువులుగా ఉన్నారో, ఆ శత్రు సైన్యంలో ఉండడంటే దేవుడు కొంతమందిని అంటే పరాక్రమశాలు లేపి దావీదుకు సహాయం చేయడానికి దేవుడు పంపించాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మీ శత్రువులు ఈ మాసంలో మీ ఎదుట లొంగిపోతారు, ఆమేన్ చెప్పండి. వారికి దేవుడు అపజయం కలగజేస్తాడు, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారంట? దేవుడు చేసే కార్యం మీరు చూడండి. మీరు ప్రార్థన చేయాలి. ఎట్లాంటి ప్రార్థన అంటే కృపాసనం యొద్దకు వచ్చి సమయోచితమైన ప్రార్థన మీరు ధైర్యంతో చేస్తే దేవుడు చేసే కార్యాలు కూడా ఇట్లాగనే ఉంటాయి. స్తోత్రం. దావీదు ఏం ప్రార్థన చేశాడు అనేది మీకు జ్ఞాపకం చేస్తా. దావీదు ఏ ప్రార్థన చేశాడు? నీ సహాయం చేత నేను సైన్యములను జయించును. పలకండి అందరూ, నీ సహాయం చేత నేను సైన్యములను జయించును అని ఇట్లా ప్రార్థన చేశాడో లేదో దేవుడు చేసిన కార్యం ఏంటంటే బెన్యామీన్ గోత్రంలో ఎవరైతే సౌలు ఉన్నాడో చూసారా, దావీదును చంపాలని, హతమార్చాలని. ఎందుకంటే సౌలు ఉద్దేశం ఏంటంటే దావీదు రాజు కావడం సౌలుకి ఇష్టం లేదు. అర్థమైందా? అవుతే నా కుమారుడు అవ్వాలి, నా వంశంలో వారు రాజుగా ఉండాలని సౌలు ఒక ఆలోచన. కానీ దావీదు ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. దేవుని ఆలోచన ఏంటంటే దావీదును రాజుగా చేయాలని. అందుకే అప్పటి నుండి ఈ సౌలు అనే వ్యక్తి దావీదును చంపాలని ప్రయత్నం చేస్తుంటే దావీదు ఆపదలో ఉండి పారిపోయాడు. 12వ అధ్యాయంలో దావీదు కీషు కుమారుడు సౌలుకు భయపడి ఇంకను దాగి ఉండగా, అర్థమైందా, దాగి ఉండి సమస్యలో ఉండి భయపడి దావీదు ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన? సహాయం కొరకు. ఎటువంటి ప్రార్థన? సమయోచితమైన ప్రార్థన చేశాడు. దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. ఇట్లా ప్రార్థన చేశాడే లేదో ముందు వరుసలో ఉండే పరాక్రమశాలు అంట దేవుడు లేపి దావీదు పక్షంలో నిలబడడానికి కృప చూపించాడు. స్తోత్రం చెప్దాం. ఈ మాసంలో దేవుడు మీ పరిస్థితులు మార్చబోతున్నాడు. ప్రతికూలమైన పరిస్థితి దేవుడు మీకు అనుకూలం చేయబోతున్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇంకా దేవుడు చేసిన కార్యం ఏంటంటే 12వ అధ్యాయం మొదటి దినవృత్తాంతల గ్రంథం చేసే ప్రార్థనకు దేవుడు ఎట్లా ప్రతిఫలం ఇస్తాడంటే 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8వ వచనము మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు యొద్దకు చేరిరి. అర్థమైందా? ఇట్లా ప్రార్థన చేశాడో లేదో ప్రభు సహాయం చేయి, సహాయం చేయండి. అర్థమైందా? దావీదు అనుకున్నాడు పైకెళ్ళి దూతలు వచ్చి యుద్ధం చేస్తారనుకున్నారు. కానీ దేవుడు అట్లా చేయలే. ఏం చేశారు? శత్రు సైన్యంలో కొంతమందిని అంట దేవుడు ప్రేరేపించాడు. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు ఏ స్థితిలో ఏ కోణంలో మనకు సహాయం చేస్తాడో మనకు తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆమెన్, ఆమెన్. గట్టి చెప్పట్లే మీరు. దేవుడు మనల్ని సహాయం చేయడానికి ఏ కోణంలో ఎట్లా చేస్తాడో మనకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు సమయోచితంగా సహాయం చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ లేపిన వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే దావీదు కొరకు దేవుడు చదవండి 8వ వచనం మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు యొద్దకు చేరిరి. వీరంట డాలును ఈటెలు వాడుక చేయగల యుద్ధ ప్రవీణులంట. చాలు, లేపిన వారిలో దేవుడు అంట వారు ఎటువంటి వారంటే యుద్ధ ప్రవీణులు. చెప్పండి అంటే ఏంటో. యుద్ధ ప్రవీణులు అంటే యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు. ఎటువంటి వాళ్ళంట ఆరితేరిన వాళ్ళ ముందు ఇక ఎవరు నిలబడినట్టు టుస్ అవుతారు. అటువంటి వాళ్ళు దేవుడు లేపిండంట. ఈ మాసంలో దేవుడు మీ పక్షంలో కొంతమంది లేపాలి. ఆ లేపాలంటే మీరు కృపాసనం యొద్దకు ధైర్యంతో వచ్చి ఎట్లా సమయోచితమైన ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? ఇక పక్కన వాళ్ళు ఇంటి వాళ్ళు నాకు కారు కొన్నారు ప్రభు, నాకు కారు ఇవ్వంటే అది సమయోచితమైన ప్రార్థన కానే కాదు. నీకు ఇవ్వాల్సిన టైంలో దేవుడు కారు ఇస్తాడు, అది సమయోచితమైన సహాయం. అది నువ్వు చేయవలసిన ప్రార్థన అంటే సమయోచితమైన ప్రార్థన నువ్వు చేయాలి. హల్లెలూయా. దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే నీ సహాయం చేత. చెప్పండి, నీ సహాయం చేత. పలకండి, నేను ఎవరినంట
సైన్యములను జయింతును. ఎవరినంట? సైన్యములను జయి అంటే సైన్యములు దావీదు అన్నాడు నువ్వు సమస్యలు జయించాలి. నువ్వేం పలకాలంటే నీ సహాయం చేత నేను సమస్యలను జయింతును అని చెప్పండి. ఆమెన్ చెప్పండి ఇప్పుడు. ఆమెన్. దావీదు ప్రార్థన మీద దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. వింటున్నా, వాక్యం ముగిస్తా. దావీదు ఎటువంటి వాడంటే ప్రార్థన మీద ఆధారపడిన వ్యక్తి, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. అందుకే 20 సంకీర్తనలో చాలా స్పష్టంగా రాస్తాడు, కొందరు దేని బట్టి వారికున్న అండబలం కందబలం అర్థం మీద ధనబలం మీద ఆధారపడతారు, నేనైతే దేవుని మీద ఆధారపడతాను అని దావీదు రాస్తున్నాడు. దావీదు ప్రార్థన మీద ఆధారపడిన వాడు. ఇంకొక విషయం మీకు దావీదు గురించి జ్ఞాపకం చేస్తాను, వినండి. ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు, అంటే దావీదు వయసు చాలా చిన్న వయసు, చాలా చిన్న వయసు దావీదు గురించి రాస్తూ వస్తాడు. అక్కడ బాలుడు అంట. అంటే ఆ కాలంలో ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు ఫిలిస్తీన్ల సర్దార్ గొల్యాతు అంట, మీరు చూడండి, 40 దినాలు ఏం చేశాడంటే వచ్చి ఉదయం సాయంత్రం ఏం చేశాడు, తొడగొట్టి సవాల్ చేశాడు. తొడగొట్టి సవాల్ చేస్తే ఈ 40 దినాలు గడిచిపోయాయి. అంటే దేవుడు 40 దినాలు ఎందుకు ఇచ్చాడు, 40 దినాలు ఎందుకు ఇచ్చాడు, మనమే 40 దినాలు ఎందుకు ఉపవాసం చేయాలి అనేది వేరే సంగతి. దావీదు ఇంటికి వెళ్ళిపోయి, అంటే దావీదు గొర్రెల కాపరిగా ఉండి గొర్రెలు కాసుకున్న ఆ సమయంలో ఎందుకో ఇంటికి వెళ్తే వాళ్ళ తండ్రి ఏం చెప్పాడంటే ఈ క్యారేజ్ తీసుకెళ్ళి ఈ భోజనం అన్నలకి ఇచ్చేసేమని చెప్పాడు. ఏమన్నాడు తెలిసిన చరిత్రే. దావీదు అక్కడికి వెళ్ళిపోయి చూస్తేనంట ఫిలిస్తీన్లు ముందు వరుసలో ఉన్నారు ధైర్యంతో. ఇస్రాయిల్ భయపడి ఒక అడుగు వెనక్కి వెళ్ళి ఆగి ఉన్నారు. ఆ ఫిలిస్తీన్ల సర్దార్ గొల్యాతు వచ్చి తొడగొట్టి మీసం దిప్పి రోషంతో మాట్లాడుతుంటే ధైర్యంగా ఎదురించే వాళ్ళు ఇస్రాయిల్ సైన్యములు ఎవరు లేరట. దావీదు ఆ దృశ్యం చూసి సున్నతి లేని ఈ ఫిలిస్తీన్లు అంటే అపవిత్రులు, పవిత్రులేం కాదు వీళ్ళు, బలహీనులు వీళ్ళు అని దావీదు ఏం చేశారు తెలుసా? యుద్ధానికి ముందుకెళ్తే యుద్ధంలో మీరు చూడండి దావీదు దగ్గర నిత్యం ఉండేది అంటే ఒక సంచి ఉండేది. ఏ సంచి? ఏ సంచి అది? అది సంచి అంటే ఆత్మీయ ఆధ్యాత్మికంగా సంఘం అనే సంచి. అది సంఘం అనే సంచి దావీదు దగ్గర ఉంది. సంఘం అనే సంచిలో నువ్వు ఉండాలి. ఆమెన్ చెప్పండి. ఆ సంఘం అనే సంచి దావీదు దగ్గర ఉంటే అందులో ఏమున్నాయి తెలుసా? నున్నటి రాళ్ళంట. ఏ రాళ్ళు చెప్పాలి? సంఘం అనే సంచిలో నువ్వు నున్నగా ఉండాలి. ఎట్లా ఉండాలి నువ్వు నున్నంగా? ఎన్ని రాళ్ళు ఉన్నాయంట చెప్పాలి? 5 ఉన్నాయి. ఒక రాయితోనే సరిపెట్టాడు. 5 రాళ్ళు ఏం చెప్తాయంటే లోపడ దావీదుతో చెప్తాడంట ముందు నన్ను పంపు అంటున్నాడట. ఏమంటున్నాయి? ముందు నన్ను పంపు వాని సంగతి చూస్తా, ముందు నన్ను పంపు వాని సంగతి చూస్తా అంటున్నాయంట ఆ రాళ్ళు. అర్థమవుతుందో లేదో మీకు? మనం అంటామా సంఘంలో ఉండి నేను ముందు ఉంటా, నేను ముందు చేస్తా, నేను పరిచర్య చేస్తా అంటామా? అనం. మనం ఎప్పుడు వెనకనే. ముందుండేటోళ్ళు ఎవరు? ఇందాక చదివిన ముందుండేటోళ్ళు ఎవరు? పరాక్రమశాలులు, యుద్ధ ప్రవీణులు. వాళ్ళు వాళ్ళే దేవునికి పనికి వస్తారు, సంఘానికి మహిమ తెస్తారు. మరి నువ్వు ఏ వరుసలో ఉన్నావో నాకైతే తెలియదు. వాళ్ళు దేవునికి మహిమపరచడానికి వాళ్ళు ఉన్నారు. దావీదు తీసుకొని కొడితే అర్థమవుతుందా? ఒడిసెలతో దిప్పి దిప్పి కొట్టిండా, కొడితే ఏడ తగిలిందమ్మా. ఏడ తగిలితే మనిషి ఏడ ఎట్లా పడాలి? ఇట్లా పడాలి. కానీ గొల్యాతు ఎట్లా పడ్డాడు? ముందుకు పడ్డాడు. అంటే వెనక నుండి ఎవడు కొట్టినట్టే కదా. ఎవరనుకుంటున్నారు? అంటే దేవుడు ఇటువంటి కార్యాలు చేస్తాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్పండి. నువ్వు చేయాల్సినది ఏంటి తెలుసా? సమయోచితమైన ప్రార్థన కృపాసన మీదకు ధైర్యంతో చేస్తే దేవుడు చేయాల్సిన ప్రతి సహాయం నీకు చేస్తాడు. ఆమెన్ చెప్దాం. ఆమెన్ చెప్దాం. ఆమెన్ చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు దావీదు సమయోచితమైన ప్రార్థన చేస్తే ఏమైంది? అక్కడ దేవుడు ఏం చేశాడు? శత్రువులనే కొంతమందిని చెప్పాలి లేపి నిలబెట్టాడు. దావీదు పక్షం నిలబెట్టాడు. నిలబెట్టిన వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే పరాక్రమశాలులు, రెండోది యుద్ధ ప్రావీణులు. మూడో విషయం కూడా చెప్తా చూడండి, 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. 12వ అధ్యాయం 8వ వచనం ముగిస్తా, త్వరగా చదవాలి. మొదటి దినవృత్తాంతల గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు. సింహము అంటే మూడో పాయింట్ వినండి, ఎవరిని లేపాడంటే దేవుడు సహాయం కోరుకంట సింహము లాంటి ముఖము గలవారంట. ఎటువంటి ముఖం? సింహము చెప్పాలి చెప్పాలి గట్టిగా. సింహము
నేను ప్రారంభంలోనే ఏం చెప్తున్నా అంటే ధైర్యంతో రామ్, ఎందుకంటే ముఖం జల్లదు మంది ఇక్కడ, జల్తదా? దేవుని దగ్గర మన ముఖం జల్లుతుందా? ఇప్పుడు ఏదో కోతకాల పండుగ పాట పాడతాం, డబ్బులు ఇవ్వం, ముఖం జల్తదా? ఊరికే చెప్తున్నా, చల్తదా చల్లదా? దేవునికి వాగ్దానం చేస్తాం, ఈ సంవత్సరం అంతా బైబుల్ చదువుతా, 31st మనం వాగ్దానం చేస్తాం, చదవం, ముఖం చల్లుతుందా చెప్పండి? చల్లదు. దేవుని దగ్గర మేలు పొందుకుంటాం, కృతజ్ఞతగా ఉండాం, ముఖం చల్లుతుందా? అప్పుడు మరలా ఆపద వచ్చినప్పుడు మనకు వేరే దిక్కు ఉండదు, ఇక్కడికి రావాలి మనం దేవుని సన్నిధికి. అప్పుడు ఎట్లా వస్తాం, ఎట్లా వస్తాం? ధైర్యంతో రాలేం, ధైర్యంతో మనము రాలేం. అదే ఇక్కడ చెప్తాడు, ఎట్లా రావాలంటే మనం ధైర్యంతో రండి. కృపాసన మీదకు ధైర్యంతో వస్తే ఏం చేస్తాడు? సమయోచితమైన సహాయం దేవుడు చేస్తాడు. ఎట్లా రావాలి? ధైర్యముతో. అంటే ముఖం ఉండాలిగా చల్లడానికి, అప్పుడే ధైర్యంతో రాగలం. ఇప్పుడు మూడో విషయం ఏంటంటే, దేవుడు ఎవరిని లేపాడంటే సింహపు ముఖం గల వారిని లేపాడంట. దావీదు కొరకు లేపాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దావీదు కొరకు ఎటువంటి వాళ్ళు లేపాడంటే సింహపు ముఖం గల, అంటే వాళ్ళు చూడగానే శత్రువులకి ఏమవుతుంది చెప్పండి గట్టిగా, భయం వేస్తే దశమంటోళ్ళు. దేవుడు లేపిండంట. అంటే దావీదు ప్రార్థనలో మీరు శక్తి చూడండి. దావీదు ప్రార్థన ఎటువంటిది అంటే సమయోచితమైన సహాయం కొరకు ప్రార్థన చేశాడు. బలిపీఠం కట్టి కృపాసన మీద ప్రార్థన చేసినప్పుడు దేవుడు లేపిన వారిలో ముఖం, ఏ ముఖం అంట? సింహపు ముఖము వంటి వారిని లేపిండంట. స్తోత్రం చెప్పండి. వీళ్ళ చూడగానే శత్రువులకు ఏమవుతుంది అంటే భయం వేస్తుంది, భయం వేస్తుంది. అంత భయంకరమైన సింహపు ముఖం అంట. ఏ ముఖము చెప్పాలి? సింహము అని పలకండి, గట్టిగా చెప్పండి. మనం ఏ గోత్రంలో ఉన్నామంటే యూదా గోత్రంలో ఉన్నాం. యూదా గోత్రం అర్థమైందా? యూదా గోత్రం. ఏ గోత్రం అంటే వీళ్ళు ఎవరు? సింహపు ముఖం గలవారు. అర్థమైందా? మన ముఖం ఎట్లా ఉండాలి గట్టిగా చెప్పండి. 40 దినాలు ఉపవాసం ఉన్నామండి అని చెప్పి ముఖం వికారంగా పెట్టుకోకండి. 40 దినాలు ఉపవాసం ఉన్నా మనం సింహమే. స్తోత్రం చెప్పండి. బతికిన సింహమే, చచ్చిపోయిన మనం సింహమే. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దావీదు కొరకు లేపిన వాళ్ళు మూడో వరుసలు ఎవరున్నారంటే సింహపు ముఖం గలవారంట. ఏ ముఖం అండి గట్టిగా చెప్పాలి? యాకోబు కుమారులలో యాకోబు తన పిల్లలు దీపిస్తూ 49వ అధ్యాయం ఆదికాండం 9వ వచనంలో ఒక వ్యక్తి దగ్గర, యూదా దగ్గర ఆగి ఏమంటాడంటే, 49వ ఆదికాండం 9వ వచనం చదవండి, టైం అయిపోయింది. యూదా, యూదా అంట కొదమ సింహం అంట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. యూదా ఎవరంట? మనము ఏ గోత్రానికి చెందిన వారము? యూదా గోత్రానికి. అంటే మనం ఎవరము? కొదమ సింహం లాంటి వాళ్ళం. మన ముఖం ఎట్లా ఉండాలి చెప్పండి, ఎట్లా ఉండాలి గట్టిగా చెప్పండి? సింహం ముఖమేలే మన ముఖం ఉండాలి. సింహమే ధైర్యంగా వస్తుంది. మనం కూడా కృపాసన మీదకు ఎట్లా ధైర్యముతో రావాలి? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎట్లా అంట? సింహపు ముఖము గల వారిని అంట లేపాడు. చదవండి ఆ మాట, సింహపు ముఖం వంటి వారిని, ముఖము గల వారిని గలవారు. తర్వాత కొండలలో జింకల పాదములు గలవారంట. అర్థమైందా? ఒకటి ముఖం ఎట్లా ఉందంట? సింహం పాదాలు, జింక పాదాలు. అంటే ఎవరికి దొరకరు, ఎవరికి దొరకరు. అటువంటి ఓల్ని దేవుడు అంట దావీదు కొరకు నిలబెట్టాడు. ఈ మాసంలో సంగమ ఈ 40 దినాలు దేవుడు మీ కొరకు కొంతమందిని నిలబెట్టునుగాక. మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే సంయోచితమైన ప్రార్థన అంట, ధైర్యముతో. ఎట్లా? ఇప్పుడు ధైర్యముతోనే ప్రతి ఉదయం ఈ 40 దినాలు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఉదయం అంట ధైర్యముతో కృపాసన మీదకు మనము చేరుకొని ఏం చేయాలి? సంయోచితమైన ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. మూలవాక్యం చదవండి, ముగిస్తా. మూలవాక్యము, మన మూలవాక్యం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, గనుక మనము కనికరింపబడి సంయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసన మీదకు చేరుదము. వాక్యం ముగిస్తా, వినండి, నా వైపు చూడండి. ఎట్లా అంట? ధైర్యముతో చెప్పండి, కృపాసన మీదకు మనం చేరుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే సమయోచితమైన సహాయం చేయడానికి కృప అనుగ్రహిస్తాడు. ఏంటంట అంటే కృప, అర్థమైందా? కృప అంటే ఏంటి? కృప అంటే అర్హత కలగజేస్తుంది, అర్హత కలగజేస్తుంది. అర్థమైందా? ఆయన కరీకరింపబడాలి. మొదట ఏమవ్వాలి?
అంటే మనము కనికరింపబడేటట్టు మనము కృపాసనం మీదకు చేరుకోవాలి. అర్థమవుతుందా? మనం కనికరింపబడేటట్టు కృపాసనం మీదకు చేరుకోవాలి. అప్పుడే దేవుడు మనకు సమయోచితమైన సహాయం చేస్తాడు. ఉదాహరణ ఒక మాట చెప్పి ముగిస్తా, బైబిల్ మూసేయండి. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య కొండపైన ప్రసంగం మొదలుపెట్టింది. బైబిల్ మూసేయండి, బైబిల్ మూసేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము కొండపైన ప్రసంగం ప్రారంభించి ప్రసంగం అయిపోతుందంటే 8వ అధ్యాయంలో ఆయన కిందికి దిగి రావడానికి ప్రయత్నం చేశాడు. ఆ కిందికి దిగి వచ్చేటప్పుడు జరిగినది ఏంటంటే, ఒక వ్యక్తి అంట ఆయన ఎదుర్కోవడానికి పైకి ఎలుపుతున్నాడు, కొండ పైకి ఎక్కుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే కుష్టరోగి. ఎవరండి చెప్పాలి? కుష్టరోగి పైకి ఎక్కి ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసి పైకి ఎక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చెప్పాడంటే, నీకు ఇష్టమైతే అన్నాడు. ఏమన్నాడు అంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, మనం కృప పొందుకునేటట్లు ఉండాలి. ఏం పొందుకునేటట్లు? అప్పుడే ఆయన మనకు సమయోచితమైన సహాయం చేస్తాడు. మనం కృప పొందుకోవడానికి అర్హులై ఉండాలి. ఈ వ్యక్తి ఎవరు? కుష్టరోగి. ఏ రోగం అంటే, వాడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాడు. ఫిజికలీ అంటే అంగవికలాంగుడు. అటువంటి వాడే ప్రభుని ఎదుర్కోవడానికి ధైర్యంతో పైకి వెళ్ళిపోయాడు. మనకు చేతులు కాళ్ళు ఉన్నాయి కదా, మంచిగానే ఉన్నాయా? మంచిగా ఉన్నాయా? ఉంటే స్తోత్రం చెప్పండి. మంచిగా ఉన్నవాళ్ళు మనం దేవుని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి. వీని కాళ్ళు చేతులు చక్కగలేవు, కానీ వీడి ప్రయత్నం ఏంటంటే దేవుని ఎదుర్కోవాలి, దేవుని కలుసుకోవాలి, దేవుని దగ్గర చేరుకోవాలి, కృప పొందుకోవాలి, ఆశీర్వదింపబడాలి, స్వస్థత పొందుకోవాలి, ధైర్యంతో అంట పైకి వెళ్ళిపోయాడు. అంటే మంచిగా ఉన్న వాళ్ళమే మనం ఆయన ఎదుర్కోలేకపోతున్నాం. వీడు అంగవికలాంగుడు, ఇటువంటి వాడంట ధైర్యంతో ప్రభు దగ్గరికి చేరుకుని పైకి చేరుకుని ఏమన్నాడు తెలుసా? నీకు ఇష్టమైతే. మరి ఇంత అంగవికలాంగుడు, అసలు పరిస్థితి బాగలేనోడే పైన చేరుకున్నప్పుడు ఆయన ఇష్టం అనుకుంటే ఇంకేమంటాడమ్మా? ఏమన్నాడు? నాకు ఇష్టమే అన్నాడు. ఏమన్నాడు అంటే కృప పొందుకున్నాడు. కృప పొందుకున్నాడు. పొందుకోగల కారణాలు ఏంటంటే, ఒకటి పరిస్థితి బాగలేదు, రెండు దాన్ని చేరుకోవాలి. ఇటువంటి ప్రయత్నం చేశాడు. చూసారా? దేవుడు కృప అనుగ్రహించాడు. స్తోత్రం. మనము ధైర్యంతో ప్రభు దగ్గరికి వస్తే కృపాసనం మీదకు ఆయన మనకు సమయోచితమైన సహాయం చేయాలంటే మనం మొదట కృప పొందుకోవాలి. ఆమేన్. ఈ మాసంలో అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. మోకరించండి. చిన్న ప్రార్థన. 40 దినాలు శిలువ ధ్యానంలో మరొక దినాన ప్రభు సన్నిధులు గడిపే ధన్యత పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించాడు. రెండు చేతులు పైకెత్తి ఇదిన విత్తబడిన వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకో. దయగలిగిన దేవా, మీకు వందనాలు తండ్రి. ఉదయకాలం మీ శిలువ ధ్యానంలో మీ సన్నిధానంలో చేరి ఈ రీతిగా మీ సన్నిధిని స్తుతించి ప్రార్థించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, ఉదయకాల సమయంలో మీ సేవకు నిలబెట్టి మాట్లాడిన వాక్కై వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభా. ఈ బలహీనతలో నాయన సమయోచితమైనటువంటి సహాయం కోరుకు ప్రభా. మీ సన్నిధికి మీ కృప నాయన పొందునట్లుగా ప్రభా మీ ఎద్దుకు రావాలి ధైర్యంతో అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. దావీదు మీ సహాయం కొరకు ప్రార్థించినట్లుగా ప్రభా, ఇదిగో నా తండ్రి, నాయన నీ సహాయం నాకు కావాలి అన్నప్పుడు ప్రభా మీ యొక్క దయగలిగిన హస్తమును చాపారు నాయన. సైన్యములను జయించడానికి ప్రభా, ఇదిగో శత్రువును జయించడానికి నాయన, శత్రువుల్లో నుంచే తన కొరకు నాయన ఒక సహాయాన్ని మీరు పుట్టించారు. ఏగో ప్రభ, బిడలు ఉపవాసం ఉండి మీ సన్నిధిని యాచనలు చేస్తూ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రభ, ఏగో గొప్ప కార్యములు మీరు జరిగించండి నాయన. ఏగో నా తండ్రి, బెన్యామీన్ నాయన పరాక్రమశాలను లేవనెత్తినట్లుగా, గాదీలను లేవనెత్తినట్లుగా, ఏగో యుద్ధ ప్రవీణులు నాయన సింహపు ముఖము వంటి వారిని, ఏగో జింకలంతా నాయన కొండలలో తిరిగే జింకలంతా పాదములు ఇదిగో వేగము గల వారిని మీరు లేవనెత్తారు. ఏగో మా కొరకు ప్రభ మీ సన్నిధి దిగి వచ్చునుగాక, మీ దయగల హస్తము తోడుగా ఉండునుగాక, మీ గొప్ప కార్యములు మా జీవితంలో జరుగునుగా కని ప్రార్థిస్తూ ఉన్నా. మీ సహాయము చేతనే నేను సైన్యమును జయిస్తానని దావీదు ఎంత ధైర్యంగా మీ సన్నిధికి వచ్చాడో ఆ రీతిగా మేము ప్రతి దినము మీ సన్నిధిని ఆశ్రయించేవారుగా మీరు దీవించి మీరు కనికరపడినాయన. మీ యొక్క సాక్షులుగా మమ్మల్ని మీరు నిలబెట్టి ఉపవాసాలు అంగీకరింపబడి గొప్ప జయము నాయన సంఘం అంతటికి మీరు దాయిచ్చామని బిడ్డలందరి మేఘనాస్తాలు కప్పచెప్పు నజనసుక్రీస్తు వారి నామో నిలబెట్టుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీశ్వర కృప, పరిశుద్ధాత్మక ఐక్యత, అన్యోన్యత సహవాసం ఇప్పుడు మనతోనూ లోకములోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశం సంపూర్ణ విజయం కలవునుగాక. అపవాది క్రీలికంతా నాశనం కలవునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైస్ లార్డ్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మీ అందరం దీవించునుగాక.